हाई फ्रेंड्स वेलकम बैक टू मी तो नमाट इवा वीडियो मंची रेसीपी तो मे मुकोचा जोजाव इधी ब्रेकफास्ट नाइट टाइम डिनर टाइम लगा चाला आरोग्या चला मंचदी एवरकना बहुत दीन कोसम मुझे और कप जो रव तस्कना जो तीसकोनी मिशन पट्टा इलाकु लेकिन रेडीमेड दी बैठ षापो जो रव तस्कना कप దీన్ని బాగా ఒకసారి వాష్ చేసుకొని ఒక కప్పుకు 3 కప్పులు మంచి నీళ్ళు వేసుకుంటున్నానండి 3 కప్పులు నీళ్ళు వేసుకొని ఇందులోకి నేను కొద్దిగా స్వీట్ కార్న్ తీసుకున్నానండి కొద్దిగా స్వీట్ కార్న్ అక్కడక్కడ మధ్య మధ్యలో తగిలితే టేస్టీగా ఉంటదని అలాగే ఒక స్పూన్ salt వేసుకొని మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకుంటున్నానండి ఇంకొక పక్కన pan పెట్టుకొని ఆయిల్ వేసుకొని సన్న కట్ చేసుకున్న ఒక వెల్లుల్లి ముక్కలు వేసుకుంటానండి అలాగే సన్న కట్ చేసుకున్నటువంటి ఒక రెండు పచ్చిమిరపకాయ చిలకలు వేసుకుంటున్నాను ఇవి కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత సన్న కట్ చేసుకున్నటువంటి ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటానండి ఈ వెజిటబుల్స్ ఏవైనా గానీ ఎక్కువ ఉడికించుకోకుండా హాఫ్ బాయిల్డ్ అండి క్యారెట్ ముక్కలు ఒక హాఫ్ క్యారెట్ ని ఇలా సన్న కట్ చేసుకొని వేసుకుంటానండి అలాగే పచ్చి బటానీలు వేసుకుంటానండి వేసుకొని కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకుంటానండి కొద్దిగా కుక్ అయితే చాలండి అంతలోగా మనం కుక్కర్లో పెట్టినట్టు ఉడికిపోయిందా లేదా చెక్ చేసుకొని కొద్దిగా లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు నీళ్ళు వేసుకొని కలుపు పెట్టుకొని పక్కన పెట్టుకుందామండి ఇంతలోగా మనకు వెజిటబుల్స్ హాఫ్ బాయిల్డ్ అయిపోయినాయండి సగం ఉడికితే చాలండి ఇలా ఉడికిన దాంట్లో ఇలా నేను ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలిపి పెట్టుకున్నాను ఈ జావంతా వేసుకొని మిక్స్ చేసుకుంటానండి ఇలా మిక్స్ చేసుకొని ఒకసారి బాగా హాఫ్ స్పూన్ మిరియాల పొడి అలాగే తగినంత ఉప్పు అండి ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకుంటానండి ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత సన్న కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కొద్దిగా వేసుకుంటానండి కొత్తిమీర వేసుకొని ఇలా ఒక పొంగొచ్చే వరకు ఉడికించుకుంటాను ఇంతేనండి ఒక ఉడికించుకున్న తర్వాత మనం సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందామండి చాలా టేస్టీగా ఉంటదండి ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థాంక్స్ ఫర్ వాచింగ్